తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ గా క్విక్ గా అయిపోతుందండి. ఇన్స్టెంట్ గా ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా 10 మినిట్స్ లో ఈజీగా రెడీ చేసుకోవచ్చు. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా వస్తుంది ఈ రవ కేసరి. నేను చెప్పిన కొలతలతో చేస్తే అందరూ తప్పకుండా ట్రై చేయండి. లెట్స్ స్టార్ట్ రవ కేసరి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుందాం. అందులో 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకుని ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్ని వేపించుకుందాం. జీడిపప్పు వేసుకొని ఆ నేతిలో వేపించుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచుకుందాం. నేతిలో ఈ డ్రై ఫ్రూట్స్ వేయటం వల్ల చాలా టేస్ట్ గా ఉంటుంది. ఇప్పుడు కిస్మిస్ కూడా వేసుకొని వేపించుకుందాం. తీసి వేరేగా ప్లేట్ లో పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్ లో 1 కప్ బొంబాయి రవ తీసుకుందాం. దీని సూజీ అని కూడా అంటారు. 1 కప్ బొంబాయి రవ తీసుకున్నానండి నేను. ఇలా రవ వేపించుకోవాలండి. మంచి సువాసన వచ్చేదాకా 5 మినిట్స్ పడుతుంది. ఇలా వేపించుకోవాలి. రవ్వ ఇలా వేపించుకుంటాం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా వేపించుకోండి. రవ్వ ఇలా వేపించుకొని ప్లేట్ లో తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్ లో 1.5 కప్ షుగర్ తీసుకుందాం. 1.5 కప్ షుగర్ కి 3 కప్స్ వాటర్ పోయాలండి. 3 కప్స్ వాటర్ పోసి పంచదార మొత్తం కరిగిపోయి పాకం వచ్చేదాకా ఉడికించుకోవాలి. చూడండి, పంచదార అంతా కరిగిపోయి మరుగుతుంది కదా. ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం. నేను యెల్లో ఫుడ్ కలర్ యాడ్ చేశాను. చూసారు కదా, పాకం ఇలా ఉడుగుతుంది కదా. ఈ పాకంలో 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. ఈ కేసరికి నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ గా ఉంటుందండి. దీనికి నెయ్యి కాస్త ఎక్కువే పడుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉడుకుతున్న పాకంలో 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకున్న తర్వాత ముందుగా వేపించి పెట్టుకున్న రవ్వను వేసుకుందాం. తిప్పుకుంటూ వేపించుకోవాలి, లేకపోతే ఉండలు కడుతుంది రవ్వ. ఇలా రవ్వ అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకుంటూనే ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. చూసారా, ఇలా రవ్వ వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఉంటే 5 మినిట్స్ లో ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. మళ్ళీ నేను 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసాను. నెయ్యి దీనికి చాలానే పట్టిందండి. ఎక్కువ తినని వాళ్ళు నెయ్యి కొంచెమే వేసుకోవచ్చు. నేను నెయ్యి ఎక్కువే తింటాము మేము, అందుకే నెయ్యి కొంచెం ఎక్కువే వేసాను. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత 2 ఇలాచీలు ఇలా కచ్చాపచ్చాగా నలకొట్టి వేసుకున్నాను. ఇలాచీ వేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలాచీ కూడా వేసుకుని అంతా ఒకసారి ఇలా కలుపుకున్నాను. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ముందుగా మనం వేపించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ తో సర్వ్ చేసుకుంటే ఎంతో సింపుల్ గా టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. ఈ కొలతలతో చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా వస్తుందండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి.